స్తుతించి ఏసఐ సన్నిధిలో మనము దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాం ఇది మూడవ దినం ఈ మూడవ దినములో ఈ విధంగా మనం అందరం సమకూర్చబడి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మాటలు పాటలు స్థుతి ఆరాధన విజ్ఞాపన యాచనలు ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో మనము చేయగలిగాం మనం పాడే ప్రతి పాట మనము స్థుతించే ప్రతి ప్రతి ఒక్క స్థుతి మనము చేసే ప్రార్థన ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలగాలని మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందుకే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే మనము చేయించున్న ప్రతి పని కూడా ప్రభు యొక్క మహిమ కొరకు మనము చేయాలి అని ఈసయ్య ఆ విధంగా చెప్పారు ఒక వ్యక్తి భోజనము చేసినను ఒక వ్యక్తి పానము చేసినను ఒక వ్యక్తి ప్రార్థన చేసినను ఒక వ్యక్తి విజ్ఞాపన చేసినను ఆ వ్యక్తులు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే సమస్తము ప్రభు యొక్క మహిమ కొరకు మనము చేయాలి అని ఏసయ్య ఆ చక్కని మాటలు ఆ ఉపవాణాల్లో మనకైనా సందేశాన్ని చక్కగా అందించిన దేవుడిగానే ఉన్నాడు ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనం ఒక మంచి తలంపుతో మనం ఈ దినం ముందుకు వెళ్దాం దయతో వాక్యాన్ని చూడండి యహోసువ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చిన భాగాన్ని మనం చూసుకొని మనము కాస్త ముందుకు సాగుదాం పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధించి సహాయం చేయనివ్వండి యహోసువ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండు వచ్చిన భాగంలో నన్ను మోసే పంపినప్పుడు నాకు ఎంత బలముందో నేటికిని నాకు అంతే బలం ఉన్నది అని కాలేబనబడే భక్తుడు దేవుని సన్నిధిలో ఆ చక్కని మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క యుహోత్సవ గ్రంథము ఈ పద్నాలుగవ అధ్యాయము ఈ ఏడవ వచనం ఈ పదకొండవ వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఇద్దరు నాయకులు మనకు కనబడుతూ ఉన్నారు రెండు నాయకత్వాలు ఉన్నాయి ఇద్దరు నాయకులు ఆ స్థలంలో మనకు కనబడుతూ ఉన్నారు ఆ నాయకులు ఎవరు అని మనం చూడగలిగితే ఏడవ వచ్చిన భాగంలో ఆయన మోసే గురించి మాట్లాడుతూ ఉన్నాడు పదకొండవ వచ్చిన భాగంలో యహోసువా గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరి వ్యక్తి అని మనం చూడగలిగితే కాలేబే కాలేబు మోసే కాలంలో మాట్లాడాడు అదేవిధంగా యహోసువ కాలంలో కూడా ఆయన మాట్లాడుతూ ఆ విధంగా వచ్చాడు ఆయన ఎందుకండి ఆ విధంగా ఆయన మాట్లాడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక కాలే బనబడే వ్యక్తి ఎనభై ఐదు సంవత్సరాలు తన జీవితంలో జీవించాడు నలభై సంవత్సరముల వయసులో కణానుకు వేగు కొరకు పంపించబడ్డాడు అప్పటికి నలభై ఏండ్లు అయితే ఆ తర్వాత కాలక్రమేణా తన వయసు ఎంత అని మనం చూడగలిగితే ఎనభై ఐదు సంవత్సరములని పదకొండు వచ్చిన భాగంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఈ నలభై ఐదు ఏండ్లు కూడా నాయకులు మారారు అధికారులు మారారు ప్రాంతాలు మారాయి రాజ్యాలు మారాయి శత్రువులు మారుతూ వచ్చారు అనేకమైన కార్యాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి అయితే ఈ వాక్యంలో ఉన్న గొప్ప విశేషం ఏంటి అని మనం చూడగలిగితే నాయకులు మారుచూ ఉన్నప్పుడు కాలేబి యొక్క మనస్సు మారలేదు నాయకులు మార్చబడుతూ ఉన్నప్పుడు కాలేబీ యొక్క తలంపులు ఆలోచనలు ఆయన ఎప్పుడు కూడా అవి మారనే మారలేదు అనగా అర్థం ఏంటంటే కాలేబు యుహోత్సవ కాలంలో ఏ విధంగా ఆయన లోబడి విధేయుడై దైవజనుడికి దేవుని సేవకునికి నాయకునికి ఏ విధంగా ఆయన లోబడి ఆ విధంగా వచ్చాడో ఆ ప్రవక్తత్వం ఆ యాజకత్వం ఆ నాయకత్వం అనేది మనం మోసేలు చూడగలుగుతూ ఉంటున్నాం ఈ మోసేలు ఇన్ని గుణగణాలు కలిగినప్పుడు కాలేబు ఎట్లాంటి వాడు అని మనం చూడగలిగితే అయినా మోసే చెప్పిన ప్రతి పని కూడా చేస్తూ కొనసాగిస్తూ ఆయన వస్తూ ఉండేవాడు అనగా అర్థం ఏంటంటే ఎక్కడ కూడా నేను లోబడను నేను వినను ఇది నాకు వద్దు ఈ పని నాకు అవశ్యకం లేదు అని ఎప్పుడు కూడా కాలేబో చెప్పినవాడుగా లేడు తన యజమాని ఏం చెబితే అది చేస్తూ వచ్చాడు తన యజమాని ఎక్కడకు వెళ్ళమని చెబితే ఆ స్థలానికి వెళ్ళి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు అనగా అర్థం ఏంటంటే నాయకత్వానికి నాయకునికి లోబడి ఆ మనస్తత్వం అనేది కాలేబులో మనము చూస్తున్నాం ఈరోజు కూడా మనకు ఆత్మీయ నాయకులు ఉన్నారు మనకు ఒక సంఘం అనే ఇల్లు ఉంది ఈ ఇంటిలో ఈ సంఘం అనే ఇంటిలో దేవుని యొక్క నాయకత్వం అనేది మన జీవితంలో అది ఎప్పుడు కూడా మన పట్ల ప్రభు అనుగ్రహిస్తూనే ఉన్నాడు మన ఇంటికి దేవుడు నాయకునిగా ఉన్నప్పుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘానికి ఎవరు నాయకులు ఆ దేవాది దేవునికి ప్రతి బిడ్డ కూడా కాలేబు వల్లే లోబడాలి అవ్వాలి నమ్మకస్తులుగా జీవించాలి చిత్తము ప్రభ అనే ఒక వ్యక్తి దేవుని సముఖంలో చెప్పగలగాలి అంత మాత్రమే కాదు ఈ దేవుని ఇంటి మీద ఎవరినైనా ఒక వ్యక్తిని దేవాది దేవుడు నాయకునిగా నియమించినట్లయితే ఆ వ్యక్తి చిన్నవాడే కావచ్చు ఆ వ్యక్తి పెద్దవాడే కావచ్చు ఆ వ్యక్తికి జ్ఞానం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తికి లోబడాలి అని ఈరోజు బైబుల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట మనం ఇంకా మన వాక్యాన్ని బాగా ఆలోచన చేయగలిగితే మోసే నాయకత్వంలో మోసే భక్తుడు చనిపోయిన తర్వాత యహోసువ భయపడ్డాడు యొహసుబుకు దేవుడు ఆ ప్రజలను ఆ నాయకత్వాన్ని ఆ నడిపించే విధానాన్ని అంతటిని కూడా దేవుడు మోసే తర్వాత యుహోసుకు అప్పగించాడు యొహోసువ భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అనే మాట ఏంటంటే నేను మోసేకు ఏ విధంగా తోడై ఉన్నానో నేను నీకు కూడా ఆ విధంగా తోడై ఉంటాను నువ్వు దిగులు పడకు భయపడకు నిబ్బరము కలిగి నువ్వు నీ పూర్ణ మనస్సుతో ఆత్మతో నువ్వు యోహోవాను సేవిస్తూ ముందుకు సాగిపో ముందుకు వెళ్ళు అని ప్రభు ఆ విధంగా చెప్పటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం అనగా నాయకత్వాలే మారిన నాయకులే మారిన ప్రజలే మారిన లేక ప్రభుత్వాలే మారిన దేవునికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అన్ని కాలాల్లో కూడా దేవునికి లోబడుతూ ఆ విధంగా జీవించాలి దేవుని యొక్క నాయకత్వానికి కాలాలతో పని లేదు సమయాలతో పని లేదు దేవునికి మనకు మాత్రమే పని ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సన్నిధిలో మారకుండా మార్పు చెందకుండా దేవుని కొరకు అటువంటి మంచి పరిపూర్ణత కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా జీవించినట్లయితే ఆ మనుషుని జీవితంలో ఏమంటుందంటే దైవీకమైన ఒక వాతావరణం ఒక దీవున ఒక ఆశీర్వాదం ఉండడానికి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు సరే మోసే కాలం ఆ విధంగా గడిచిపోయింది కాలం గడిచిపోయింది సమయం గతించిపోతూ వెళ్ళిపోతూ ఉంది ఆ తరువాత నాయకుడిగా యోసువా వచ్చాడు ఆ కాలంలో కాలేబు ఉన్నాడు మోసే చనిపోయాడు కాలేబు ఇంకా సజీవునిగానే ఉన్నాడు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే కాలేబు మోసే కాలంలో జీవించాడు యహోశుభ కాలంలో కూడా జీవించాడు అద్భుతం ఏంటంటే కాలేబు మోసే కాలంలో ఏ విధంగా మోసేకి లోబడి విధేయుడై నమ్మకస్తునుగా నమ్మకస్తునుగా నమ్మకత్వాన్ని కలిగి జీవించాడు అదే విధంగా అటువంటి నమ్మకాన్ని ఈ యొక్క కాలేబు యహోత్సవ కాలంలో కూడా దినాలలో కూడా ఆయన అదే విధంగా లోబడి అదే మనస్సు కలిగి అదే విధేయత కలిగి నాయకులు మారినప్పటికీ కూడా దేవుని పని దేవుని కార్యాలు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని చెప్పి ఆ విధంగా దేవుని సన్నిధిలో ఆ విధంగా ఆయన లోబడుతూ వచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే కాలేబులో అనుకువ స్వస్థబుద్ధి నమ్మకము విధేయత నాయకుని పట్ల గౌరవం అభిమానం ఇవన్నీ కూడా ఆ యొక్క కాలేబు కలిగి ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే కాలేబు అనే మాటకు మనము కొన్ని అర్థాలు చూసుకొని ఉన్నాం మనం గడిచిన ఆదివారపు దినమున కొంత వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం అది నీ మనసులో ఉందో లేదో తెలియదు కానీ అది నీ మనసులో ఉందో లేదో తెలియదు కానీ అది కొట్టుకొని పోయిందేమో తెలియదు కానీ కానీ నేను మాత్రం ఆదివారం కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు అవి చెప్పమని చెప్పలే అండి మీరు భయపడకండి దిగులు పడకండి మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ మీరు ముందుకు వెళ్ళండి కాలేబని మాటకు అర్థం ఏంటంటే కుక్క అని మనం చెప్పుకున్నాం వేట కుక్క అని మనం చెప్పుకున్నాం అనగా విశ్వాసము కలిగిన వ్యక్తి అనే ఈ మాటలు మనము గడిచిన వారంలో ఇవన్నీ కూడా వింటూ మనం వచ్చాం వేట కుక్కని విశ్వాసం కలిగిన వ్యక్తి అని మనము ఆ విధంగా కొన్ని మాటలు మనము చెప్పుకున్నాం కాలేబుకు వేట కుక్క అనే మాట సరిపోతుందా లేదా కాలేబుకి వేటుకొక్క అనే ఆ మాట తన జీవితంలో ఏమండి సరిపడుతుందా లేదా అని మనము చూడగలిగితే కుక్క ఏ విధంగా విశ్వాసము కలిగి నమ్మకంగా జీవిస్తాదో కాలేబు కూడా యహోశువ కాలంలో జీవించాడు మోసే కాలంలో కూడా జీవించాడు తన విశ్వాసములో తన నమ్మకత్వంలో ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లోపాలు ఏమీ లేవు అందుకనే తనకు ఆ మాట సరిపోతుంది ఆ మాట తనకు సరిపోతుంది తన జీవితంలో వేటకొక్క అనబడి ఆ చెప్పబడి విశ్వాసం కలిగిన వ్యక్తి అని చెప్పటానికి ఈ మాట కాలేపుకు అర్థం పట్టినట్లు ఆ విధంగా సక్రమంగా సరిపోతుందని ఈరోజు మనం గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి సరే కుక్క గురించి నేను మాట్లాడితే చాలామంది ఏమనుకుంటారో తెలియదు కానీ అయితే ఈ రోజున కుక్కలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి కొన్ని మంచి స్వభావాలు ఉద్దేశాలు ఆలోచనలు ఉన్నాయి ఈ విధంగానే ఒక సంఘంలో గాడిద గురించి వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ నాయకులు వచ్చి ఈ విధంగా అడిగారు మేము గాడిదులు మా అని అన్నమాట వేసిన మోసే గాడిద గురించి చెప్పాను కానీ నేను నేను మీ గురించి చెప్పలేదండి అని చెప్పి ఆ యొక్క గాడిద ఎటువంటి స్వభావాలు కలిగి ఉందో ఏసుని ఏ విధంగా మోసుకుంటూ ఎరుసులేంలో ప్రవేశించిందో గాడిద వంటి స్వభావం కలిగిన వాడు మనుషుడు అని వారికి వివరించి చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు కూడా మీరు ఆ విధంగా అడగరు అని అనుకుంటున్నాను మీరు ఆ విధంగా ప్రశ్న వేయరు అని నేను అనుకుంటూ ఉంటున్నాను ఎందుకంటే వాక్యం మనకు అర్థమైతే మనం ఏమీ అడగం వాక్యం మనకు అర్థం కాకపోతే అర్థం కాకపోతే వ్యర్థమైపోతుంది మనకి అర్థమైతే ఆశీర్వాదం మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది దేవునికి స్తోత్రం కలుగుని కాక మనం కుక్కల గురించి మనం చూసుకున్నట్లయితే కాలేబు ఏ కుక్క వేట కుక్క కొన్ని కుక్కలు మీరు చెప్పమంటే చాలా పేర్లు మీరు చెప్తారు డాబర్ మ్యాను ఈ మ్యాను ఆ మ్యాను సూపర్ మ్యాను ఆ తర్వాత చాలా రకాల పేర్లు ఉన్నాయి నాకు పేర్లు తెలియవు అందుకే చెప్పలేకపోతున్నాను అయితే బైబిల్లో కొన్ని కుక్కలు ఉన్నాయి అవి ధ్యానించి స్టడీ చేసి నేను మీకు చెబుతూ ఉన్నాను అనమాట ఒక్కసారి వాక్యం చూడగలిగితే ఏమండి బైబిల్లో చాలా కుక్కలు ఉన్నాయి ఒకటి ఊర రెండవది రెండు వది వేటకొక్కొంది జాతి కుక్క ఉంది డాబర్ మ్యాన్ ఉంది నాలుగవది అడవి కుక్క కూడా ఉందనమాట అడవి కుక్కకు మరియు పేరేం పేరంటే నక్క ఏదండి ఫాక్స్ అనమాట కుక్కకి నక్కకి తేడా కొన్నిసార్లు తెలియనే తెలియదు అనమాట కొన్నిసార్లు చూడండి కొన్ని గ్రామాలకి వెళ్ళినప్పుడు నక్కలు వచ్చి రోడ్డు మీద అడ్డంగా ఉంటాయి అరుస్తూ ఉంటాయి మనమేమనుకుంటామంటే పాపం అయ్యో కుక్కేమో అనుకుంటాం మనం అది డాబర్ మ్యాన్ అనుకుంటాం మనం అది డాబర్ మ్యాన్ కాదు అది ఫాక్స్ మ్యాన్ అది దేవుని స్తోత్రం కాక అది నక్క చాలా నక్క చాలా ఏమండి దుర్భరంగా ఉంటుంది అన్నమాట అది జుత్తులు మారి నక్క అని కూడా మనకి బాగా అనమాట ఎన్ని చిక్కులు వేస్తాదో ఎన్ని ముడులు పెడతాదో ఎన్ని సమస్యలకు కారణమవుతుందో ఏమండి ఎంతగా భయపెడుతుందో రాత్రికాల సమయంలో అది ఉండే నివాసం ఎక్కడంటే ఏమండి శ్మశానాల్లో ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిపోయి పాటు లేకుండా మధ్యరాత్రి ఆ స్థలానికి వెళ్ళి ఆ సమాధులు తవ్వుతూ ఉంటుంది వాసన చూస్తూ ఉంటుంది అవి తెరుస్తూ ఉంటుంది అవి తింటూ ఉంటుంది అవి తింటూ అరుస్తూ ఉంటుంది అందుకే కొంతమంది ఏమండి ముసలి వరడ అంటారు ఏమంటారు వరడ అంటారు అంటే ఒరడంటే నక్క అనమాట అది ముసలైపోయిన తర్వాత అది ఏ విధంగా మార్చబడుతుందంటే అది ఎప్పుడు అడుచుకుంటూ కరుచుకుంటూ ఉంటుంది మన ఇంట్లో ముసలి ఉంటారు కదా వారు కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు వాడికి నడక రాకపోయినా సరే మనకు మాత్రం పని చెబుతూ ఉంటారనమాట ఏ కోడల ఆ పని చేసావా ఏ మనవరాల ఏ పని చేసావా ఏ ఆ పని చేసావా నైనా గుడ్డుకి వెళ్ళావా నైనా సేద్యం చేసావా నైనా పనికి వెళ్ళావా ఓరకనే మాట్లాడుతూ ఉంటారు అనగా మన ఇంట్లో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఈ ముసలి ఏ నక్క ఎందుకు అలాగే వరల్లా ఓగుతూ ఉంటావు నువ్వు సతైస్తావు ఎందుకని చెప్పి ఆ సతాయించే ఆ విధానాన్ని బట్టి కొన్నిసార్లు ఆ విధంగా మనము మాట్లాడుతూ ఉంటామన్నమాట దేవునికి స్తోత్రం గాక ఇవి సాధారణంగా కుక్క ఎక్కడ ఉంటుంది అని మనం చూడగలిగితే కుక్క ఎప్పుడు కూడా ఏమండి వీధిలో ఉంటుంది అన్నమాట ఎక్కడ ఉంటుంది వీధిలో ఉంటుంది అన్నమాట ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటే అడ్డంగా పండుకుంటుంది ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటే అభ్యంతరకరంగా ఉంటుంది ఎవరైనా ఏమండి అది చూసి మరీ అరుస్తూ ఉంటుంది అన్నమాట అంటే మనతో పని పెట్టుకుంటూ ఉంటుంది అనమాట అది మన ఊరకనే మన దారి మనం వెళ్ళిపోతూ ఉంటే అది ఊరకనే ఉండదండి ఏమండి అరుస్తూ ఉంటుంది పరిగెత్తుతూ ఉంటుంది ఆగి చూసి అరిచి ఆగి చూసి బౌ అని అరిచి ఆ విధంగా అది వెళుతూ ఉంటుంది అనమాట దేవుని స్తోత్రం కాక ఇవి సాధారణంగా వీధులలో ఉంటాయి కానీ ఇండ్లలో ఇప్పుడు కూడా అవి ఉండనే ఉండవు దేవుని ఆ యొక్క కుక్క మాత్రం ఏం చేస్తుందంటే అది ఇంట్లో ఉంటుంది అనమాట దానికి మేత పెడతారు శుభ్రం చేస్తారు స్నానం చేస్తారు కట్టు కడతారు మంచి ఫుడ్ పెడతారు అది ఎప్పుడు ఏం చేస్తుందంటే ఇంట్లో ఉంటుందన్నమాట కానీ ఈ యొక్క ఊర కుక్క ఉందే ఇది ఏం చేస్తుందంటే ఏమండి విధిలో తిరుగుతూ ఉంటుంది ఇంట్లో కట్టిన కట్లు తెంపేస్తూ ఉంటుంది అనమాట ఇల్లంతా చందర వందర గందరగోళం చేసి ఒకటి రెండు కూడా అయిపోయే విధంగా ఆ ఇల్లంతటిని ఏమండి సర్వనాశనము చేసి సుగంధ వర్గములతో ఆ యొక్క ఆ కుక్క నింపేస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక దయతో మనం గమనించాలి అయితే ఇక్కడ వాక్యములో మనం చూడగలిగితే కాలేబు ఊరకొక్క కాదు కాలేబు వేటకొక్కడి దాగుడి సంకీర్తన యాభై తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏమండి ఆరో వాక్యం మనం చూడగలిగితే కొన్ని వాక్యాలు అక్కడ మనకు మాట్లాడుచున్న మాట ఏంటంటే కీర్తన గ్రంథము యాభై తొమ్మిది ఆరులో వాక్యము అంటున్న మాట ఏంటంటే ఇటు అటు కుక్క తిరుగుతూ ఉంటుంది అని కూడా అక్కడ మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట అనగా కుక్క ఇంట్లో ఉండదు బయట ఉంటుంది రెండవది కుక్కకున్న గుణం ఏంటంటే ఈ కుక్క ఎప్పుడు కూడా ఇటు అటు తిరుగుతూ ఎంతో పని ఉన్నట్లుగా ఎంతో బిజీ షెడ్యూల్ చేసుకొని అది చేసే పని ఏంటంటే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అనగా ఒక మాటలో చెప్పాలంటే ఇటు అటు తిరిగే పని బైబిల్ గ్రంథములో ఎవరిది అని మనము చూడగలిగితే యోగు గ్రంథములో సాతానుడు ఒకనొక దినమున సభా పర్వతానికి వెళ్ళాడు దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళాడు సాతానా నువ్వు ఎలాగూ వచ్చావు అని అడిగినప్పుడు నేను ఇటు అటు తిరుగుతూ వచ్చాను అని చెప్పి ఆ విధంగా సాతానుడు సమాధానము చెబుతూ ఉన్నాడనమాట రోజున దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలాగూ ఉంటారంటే స్టెబిలిటీ కలిగి నిఖరంగా నిబద్ధత కలిగి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా స్థిరంగా వారు ప్రభులో ఉంటారు అయితే ఇటు అటు తిరిగిన వ్యక్తులు ఎవరు అని మనము చూడగలిగితే వారు కుక్కలు కాదు వారు దేవుని కొరకు దైవికంగా ఆత్మ సంబంధంగా జీవించిన వారు కూడా కాదు దేవుని పని పాడు చేస్తూ దేవుని పనికి అభ్యంతరకరంగా ఆటంకంగా ఇటు అటు తిరిగే ఆ స్వభావం సాతానది కనుక ఈరోజు ఒక వ్యక్తి అటువంటి ఆ తిరుగుడు తిరిగినట్లయితే ఆ తిరుగుడు బట్టి నిజంగా తన జీవితము అస్థిరంగా మార్చబడిపోయే ప్రమాదం ఈరోజు ఉంది అని మనం గమనించి ఆలోచించాలి ఒకవేళ మీరు బాగా చూడండి ఆ కుక్క ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారికి కనికరం పుట్టి కాస్త పిడికొడి అన్నం పెడతారు అది తిని అది సంతోషంగా ఆకలి తీర్చుకుంటూ ఉంటుందన్నమాట అదే కుక్క ఇంటికి ఆ ఇంటికి వెళ్ళిందనుకో ఏమండి కుటుంబాలకు వచ్చిన చుట్టం వల్లే ఉంటుందన్నమాట తన జీవితం అనమాట ఏమండి ఆ ఇంట్లో పెడతారని వీళ్ళు భోజనం పెట్టరు వీళ్ళు పెడతారని ఆ చుట్టానికి వాళ్ళు భోజనం పెట్టరు అనకు అర్థం ఏంటంటే ఏమండి ఆ చుట్టం ఏదో ఒక ఇంట్లో ఉంటే తప్ప భోజనం దొరకదు అదే విధంగా ఈ కుక్క ఇంటికి వెళ్తుంది ఆ ఇంటికి వెళ్తుంది ఇటు అటు వెళ్తూ ఉందనమాట వీళ్ళు వేస్తారని వాళ్ళు వాళ్ళు వేస్తారని వీళ్ళు ఈ విధంగా వీలు వాళ్ళు పెట్టక మధ్యలో ఏమైపోతుందంటే ఆహారాన్ని కోల్పోయే ప్రమాదము ఈ రోజున ఉంది దేవునికి స్తోత్రము గాక రెండవది మనము చూడగలిగితే కుక్కకు ఎటువంటి ఆహారం అంటే ఇష్టం అంటే ఇంటిలో ఎంత మంచి ఆహారం వేయండి తిందో నిర్గమాకాండ చూడం పిల్లరా ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఒకటో వాక్య భాగం మనం చూద్దాం ఇరవై రెండు నిర్గమాకాండము ముప్పై ఒకటిలో మనం చూడగలిగితే అక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏమండి అది బయట పారవేసిన ఆహారాన్ని తింటుందని నిర్గమాకాండం ఇరవై రెండు ముప్పై ఒకటిలో దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా అర్థమేంటంటే అది ఇటు అటు తిరిగే గుణాన్ని కలిగి ఉంటుంది అది స్థిరంగా ఉండదు అది సాధారణంగా వీధిలో ఉంటుంది మూడవది మన వాక్యంలో చూడగలిగితే నిర్గమాకాండం ఇరవై రెండు ముప్పై ఒకటిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే బయట పారవేసిన పదార్థాలు దానికి ఎంతో ప్రియంగా ఉంటాయన్నమాట దానికి ఎంతో ప్రియంగా ఉంటాయన్నమాట చూడండి అప్పుడప్పుడు మన ఇంట్లో మన కన్న తండ్రి తల్లులు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి ఆహారం వండి పెడతారు చక్కగా ఏమండి క్వాలిటీ బియ్యంలో రాళ్ళు లేకుండా రప్ప లేకుండా మంచి నూనె తీసుకుని వచ్చి చక్కగా తాలింపు పెట్టి వండి ఘుమఘుమం అనే విధంగా వాళ్ళు వండి పెడతారు అయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు ఇదేనా ఎప్పుడు ఇదేనా ఏమండి మండి మండికి వెళ్దాం దండికి వెళ్దాం పుట్టుకోర్టికి వెళ్దాం ఈ కోర్టుకి వెళ్దాం అని చెప్పి అప్పుడప్పుడు కూడా ఏమండి ఇవన్నీ మీ జ్ఞాపకం వస్తూ ఉంటున్నాయి దేవునికి స్తోత్రం హెల్లూయా అల్లి లూయా ఆ విధంగా ఇవన్నీ చేసి మనకి పెడుతూ ఉంటుంది అయితే ఏమండి అప్పుడప్పుడు మనకి ఏం కావాలంటే ఇంట్లో వంట మనకి వంట పట్టదు దేవుని స్తోత్రం కలుగును కాక అప్పుడప్పుడు స్పెషల్ ఆ స్పెషల్ ప్యాకేజ్ కావాలి ఫ్యామిలీ ప్యాక్ కావాలి అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ అప్పుడప్పుడు ఏమండి అండా అండ బజ్జిన బుజ్జిన ఏమండి ఏవేవో మనకి కావాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఈ కుక్క కూడా ఇంట్లో యజమాని చక్కగా పెంచుకొని ఏమండి కాస్త అన్నం బాగా వండి పెడితే ఏమండి అది తిందగాని ఏమండి అమ్మ మీరు బాగా వినాలి ఏమండి ఆ ప్రక్కింటోలు ఏమండి తినేసిన తర్వాత ఈ యొక్క ఈ పాత్రలన్నీ కడిగేస్తారు కదా ఆ కింద భాగంలో ఎముకలు చేపల ముళ్ళు ఆ తర్వాత దుమ్ములు పొలుసు ఇవన్నీ కదా అది బయటికి పారవేసినప్పుడు అప్పుడు ఆ కుక్క వాసన చూసి కట్లు తెంపేసి బయటికి పరిగెత్తి వెళ్ళిపోతూ తండోయ్ అవునా కాదా బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అనకు అర్థం ఏంటంటే యజమాని అంత శ్రేష్టమైన ఆహారాన్ని కుక్కను కట్టి పెంచుకొని ప్రేమతో పెడితే ఈ ఆహారానికి ఇష్టపడదు కానీ అది ఎక్కడికి వెళ్తుంది ఇంట్లో ఆహారాన్ని ప్రక్కన పెట్టి ఇంట్లో ఆహారాన్ని వంట పట్టించుకోనలేక అది ఎక్కడికి వెళ్తుందంటే అది బయటికి వెళ్ళి ఆ వాసనకు ఆ ఆహారానికి అది రోజున అలవాటు అయిపోతుంది దేవునికి స్తోత్రం గాక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఈ సంపూర్ణమైన సంతోషాన్ని మనము దేవుని ద్వారా పొందుకునే విషయంలో ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే మనం ప్రభు కొరకు కడు జాగ్రత్త కలిగి నమ్మకంగా మనము దేవుడి సముఖంలో జీవించగలిగితే నిజంగా అది ఎంతైనా మనకి దీవన మనకి అది ఆశీర్వాదము దేవుడికి స్తోత్రము కలుగును గాక మన కొరకు ప్రభు ఉంచిన ఆహారము శ్రేష్టమైనది మన కొరకు దేవుడు దాచిపెట్టిన ఈ వాక్యం అది మన జీవకి ఎంతో మధురం అది మన జీవితానికి ఎంతైనా అది మనకి ఆశీర్వాదకరం అది మనకి ప్రయోజనకరం ఈరోజు ఒక వ్యక్తి ఏమండి వేట కుక్కగా ఉంటే ఇంట్లో ఉంటాడు ఊర కుక్కగా ఉంటే బయట అటువంటి పదార్థాలకు అలవాటు చూడండి శ్రేష్టమైన ఆహారము మంచిదా లేకపోతే ఏమండి బయట ఆహారం మంచిదని అంటే అప్పుడప్పుడు డాక్టర్ గారు అంటారు ఈ విధంగా జంక్ ఫుడ్ ఏం ఫుడ్ అది జంక్ ఫుడ్ ఈ ఫుడ్ తిన్నారనుకోండి మీ పేగులు కడుపులో ఏమండి అప్సెట్ అయిపోయి అనారోగ్యానికి కారణంగా ఇవన్నీ కూడా ఏమండి ఆ లోపల ఏమండి కొన్ని సమస్యలు వచ్చి గ్యాస్ట్రిక్ అని ఇదని అదని ఏమండి ఆ ఫుడ్డును బట్టి ఆ మసాలాను బట్టి ఆ నిలవను బట్టి అదేమవుతుందంటే అది మన దేహానికి హాని చేస్తూ వస్తుంది దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం గాక ఇంటి గుట్టు ఎవరికి తెలుసు అమ్మ ఇంటి గుట్టు ఎవరికి తెలుసు ఇంటి యజమానికి తెలుసు ఏమండి అమ్మకు తెలుసు ఇంటి కొట్టు పురుషునికి స్త్రీకి బాగా తెలుసు అనమాట బిడ్డలకి ఏమైనా తెలుస్తుందా ఆ ఇంటి గురించి ఎవరు తెలుసు అంటే ఇంటి యజమానికి బాగా తెలుసు ఆ ఇంటిలో ఏముందో లేదో ఏది వెలుతుగా ఉందో ఏది లోటుగా ఉందో ఏది కొరతగా ఉందో అవన్నీ కూడా ఇంటి యజమానికి బాగా స్పష్టంగా తెలుసు అయితే ఆ ఇంటిలో ఏది లోటుగా ఉందో ఎప్పుడు ఏది పెట్టాలో ఆ ఇంటి వారికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో యజమానులకు తెలుసు కానీ ఎవరికి కూడా తెలియనే తెలియదు దేవునికి స్తోత్రం గాక అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్లమైన మనం ఆయన మందిరములో ఆయన ప్రాంగణములో ఆయన పెడుతున్న యొక్క జీవాహారం ఒక వ్యక్తి తింటూ భుజిస్తూ ఉంటే శక్తిని బలాన్ని పొందుకుంటూ ఉంటే అప్పుడు ఆ యొక్క వంట మన ఒంటి పట్టి మన ఒంటికి శక్తిని అది ఇవ్వగలుగుతుంది దేవునికి స్తోత్రం గాక మరొక మాట ఏంటంటే ఏమండి యోబంటాడు ఈ విధంగా మీరందరూ కూడా నా తండ్రి మందను కాసే కుక్కలతో సమానం అని చెప్పి యోబు ముప్పై ఒకటిలో మనము చూస్తే యోబు ముప్పై ఒకటిలో మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే నా తండ్రి మందను కాయు పెంపుడు కుక్కలతో మీరు సమానమని చెప్పి అనేక మందితో తన పనివారితో తనకు తన దగ్గర ఉన్నవారితో యోబు ఆ విధంగా ఈ మాటను అయినా మాట్లాడగలుగుచు ఉన్నాడు మీరు బాగా వినాలి ఈ మాటను ఏమండి ఒక మాట మనం వినాలి ఈరోజు క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే పెంపుడు కుక్కల వల్లే ఉండాలి దేవుడి స్తోత్రం మనలో ఏసయ్యా కన్నాడు కొన్నాడు రక్తంలో కడిగాడు తన ప్రాణం ప్రభు మన కొరకు పెట్టాడు ఇంటిలో మనల్ని ప్రభు పెట్టాడు మనం ఎవరో మనము పెంపుడు కుక్కలం అంటే మనలో ప్రభు కానీ కొన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని జీవము కలిగిన దేవుని సంగంలో మనల్ని పెట్టాడు ప్రభు అనమాట కొంతమంది మాత్రం పెంపుడు కుక్కలుగా ఉండరు కానీ ఎంపుడు కుక్కలుగా ఉంటారు దేవుని స్తోత్రం గాక కుక్కలన్నీ ఏమని కుక్కలన్నీ కలిసి ఉంటే అందులో ఏదో ఒక కుక్క ఉంటుంది ఆ కుక్క మాత్రం చాలా డేంజరస్ అనమాట చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఆ కుక్కలన్నీ ఇబ్బంది పెట్టి ఏదో రకంగా ఏమండి ఏదో రకంగా ఏమేమో చేసి ఆ కుక్కలన్నిటికి కూడా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది దేవుని స్తోత్రం నైట్ పది పదకొండు అయిన తర్వాత మన చర్చి వెనకాల ఒక కుక్కలు గుంపు సమూహం ఉందన్నమాట పెద్ద గుంపు అనమాట ఒక్క కుక్క అరిస్తే ఆ పది కుక్కలు వచ్చి పడిపోతూ ఉంటాయి మేము వచ్చినప్పుడు చప్పుడు చేసుకుంటూ వస్తాం కర్ర పట్టుకుని వస్తాం మేము ఎందుకంటే ఒక్క కుక్క వచ్చి ఆ అంటే చాలు ఆ పది కుక్కలు వచ్చి పడిపోతూ ఉంటాయి ఎందుకంటే వాటికి అలవాటు అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ యోబంటున్నాడు నా తండ్రి మందను కాసే పెంపుడు కుక్కలతో మీరు సమానమని చెప్పి తను మాట్లాడుతున్న ఆ వ్యక్తులను బట్టి ఆయన చూస్తూ ఈ మాటలు ఆ స్థలంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు దేవుని సంగములో ఏమండి పెంపుడు కుక్కగా ఉండాలి కానీ వెచ్చుడి కుక్కగా ఉండకూడదు దేవుని స్తోత్రం హలెలుయా ఒక ఆయన కుక్కను పెంచుకుంటే ఆ కుక్కను శుభ్రం చేస్తాడు అవునా కదమ్మా ఆ కుక్కకు వ్యాక్సిన్ వేస్తాడు ఆ కుక్కకు మంచి సబ్బు ఏమండి సోపు కొంటాడు ఆ కుక్కకు వెరీ గుడ్ ఆ కుక్కకు ఏమండి షాంపూ కొంటాడు కుక్క బిస్కెట్లు ఉంటాయి మన బిస్కట్లు వేరు కుక్క బిస్కట్లు వేరు నేను అర్థమేంటే ఏమండి పెంపుడు కుక్కకు ఇవన్నీ సౌకర్యాలు ఉంటాయి అర్థమవుతుందా ఇవన్నీ ఉంటాయి పెంపుడు కుక్కకు అమ్మ ఇవన్నీ ఉండి దేనికి ఉంటాయి ఇవన్నీ కూడా పెంపుడు కుక్కకు ఇవన్నీ ఉంటాయి కానీ ఊర్లో కుక్కకి అవన్నీ ఉంటాయా ఏమండి అది ఎక్కడ పండుకుంటుందంటే అంటే శీతాకాలం వస్తే పొయ్యి దగ్గర పండుకుంటుంది మ్యాస కాలం వస్తే ఎవరికి అడగకుండా పరిమిషన్ లేకుండా మేడ మీదకి వెళ్ళిపోయి ఏమండి జమీందార్లాగా పైన పండుకుంటుంది అప్పుడప్పుడే మేము చూస్తాం కదా ఏమన్నా ఇక్కడ మేము స్టాండ్ అడ్డుగా పెడతాం చెప్పలి స్టాండు ఆ స్టాండ్ను దాటుకొని తోసుకొని రాత్రిపూట రెండు మూడు కుక్కలు ఇవ్వండి ఒకదాన్ని వాడు తోసుకొని పరిగెత్తుకొని చాలా తిరుగుతాయి అనమాట అలా తిరుగుతూ ఉంటాయి ఈ మన చర్చి పక్కన ఏమండి చిన్న సందు ఉంది కదా ఆ సందులో అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి రాయి సౌండ్ అని చూస్తే కుక్క మహారాజులు ఏకొక్క మహారాజులు వీధి కుక్క మహారాజులు ఇంట్లో కుక్క మహారాజులు కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏసఐ చెంత ఉండి ఏసఐ హేమం ఏసై బిడ్డల వల్ల ఉండాలి ఏసఐ పెంపుడు కుక్కలుగా మనం ఉండాలి నమ్మకస్తులుగా మనం ఉండాలి ఇటువంటి జీవితాన్ని ఒక వ్యక్తి దేవుని కొరకు తన దైనందిన జీవితంలో కలిగి ఉంటే నిజంగా ఈ స్థితి తన జీవితానికి అనేకమైన ఆశీర్వాదకరంగా ఈరోజు మార్చబడుతోంది దేవుని స్తోత్రం కలుగునిగాక జాతికొక్క ఉంటుందండి జాతికొక్కకి ఏం కావాలంటే క్వాలిటీ క్వాంటిటీ కావాలి ఏం కావాలి క్వాలిటీ క్వాంటిటీ కావాలి ఒకసారి కుక్క గురించి విన్నాను నేను అది చనిపోయినప్పుడు ఆ ఇంటి వాళ్ళందరూ ఏడ్చారంట వారికి స్థలం ఉంటే ఆ తోటలో ఆ కుక్కను ప్రేమతో తీసుకుని వెళ్ళి కారులో తీసుకుని వెళ్ళి చనిపోతే సమాధి చేసి వచ్చారంట ఆ కుక్క కోసం వారం రోజులు వాళ్ళు ఏమండి ఇల్లు విడిచి రాలేదంట అర్థం ఏంటంటే ఆ కుక్క ఆ మనుషుల యొక్క మనసులను అది దోచుకుందనమాట ఆ మనుషుల మనసుల్లో ఈ కుక్క ప్రేమను సంపాదించుకుంది అభిమానం సంపాదించుకుంది వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు చిన్నపిల్ల అంటారు చిన్నపిల్ల చిన్న పిల్ల అనమాట అది పెరిగింది పెద్దదయ్యింది అయిపోయిన తర్వాత అది ముసలు అయిపోయింది నడవలేక ఓర్చి 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 చనిపోయింది చనిపోతే ఎక్కడో ఉన్న తన బాబు కూడా వచ్చేసాడు అన్నమాట కుక్కను చూడడానికి నాన్న ఆ తమ్ముడు చనిపోయాడు అంటున్నాడు ఆయన నేను అనుకున్నాను తమ్ముడు చనిపోయాడు అంటే బాబు వీళ్ళు తమ్ముడు చనిపోయాడు అనుకున్నాను నేను తెరమ చూస్తే ఏంటంటే ఆ కుక్క అనమాట ఆ కుక్కను ఆ ఇంటి వారు చిన్న కుమారునిగా చూసుకున్నారు ఘారాభంగా చూసుకున్నారు ప్రేమతో చూసుకున్నారు అభిమానంతో చూసుకున్నారు ఎందుకో తెలుసా ఇది ఇంటిలో ఉన్న కుక్క ఇది పెంపుడు కుక్క ఇది ఓరకొక్క కాదు ఇది జాతికొక్క ఇది జాతిని కాపాడుకున్న కుక్క యజమానికి ఆశీర్వాదకరంగా జీవిస్తున్న కుక్క ఈరోజు ఒక వ్యక్తి జీవము కలిగిన దేవుని సంఘములో కాలేబులో ఈ స్వభావాలన్నీ ఉన్నాయి కాలేబులో ఈ స్వభావాలన్నీ కూడా ఉన్నాయి జాతి కుక్క అయినా మోసే కాలంలో పనిచేశాడు యహోస్వా కాలంలో పనిచేశాడు నమ్మకమైన వ్యక్తిగా పనిచేశాడు దండులో పనిచేశాడు యుద్ధ భూమిలో పనిచేశాడు మోసే యహోసులు ఎక్కడికి వెళ్ళమంటే ఆ స్థలానికి వెళ్ళి అనాకీలతో పోరాడి కణాను ప్రాంతంలో ఎటువంటి అటువంటి కుక్కలు వంటి మనుషులు ఉంటే ఆ మరుగే వారికి సమాధానం చెప్పి పోరాడి గెలిచి విజయాన్ని సారించి తిరిగి కాలేవు తన దేశానికి తన ప్రాంతానికైనా వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటే అప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే చాలామంది మనం అంటాం ఏమంటామంటే కుక్కకి ఏమి ఎక్కువ విశ్వాసం ఎక్కువ దేవుని స్తోత్రం దేనికి ఎక్కువ నక్కకి లేదు విశ్వాసం కుక్కొక్క విశ్వాసం ఎక్కువ ఆ కుక్క ఎవరు మనం ఈరోజు ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా ఎవరు ఈరోజు తప్పదు మనమే నేనే నీవే 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 ఆ యజమాని ముందు మనందరం కూడా పెంపుడు కుక్కల వాళ్ళే జీవించాలి ఊర కుక్క కాదు వీధి కుక్క వలె కాదు బయట కుక్క వలె కాదు ఏమండి తిరిగే కుక్క వాళ్ళే కాదు మనము దేవుని కొరకు కాలేవి వంటి కుక్కల వాళ్ళే మనం జీవించగలిగితే నిజంగా మన జీవితాన్ని చూసిన ప్రభు చాలా సంతోషించి ఆనందిస్తాడు ఆయన హలే లూయా చెప్పటానికి చాలా చాలా సమాచారం ఉంది కానీ టైం లేదు టైం మనకి లేదు కనుక ముగించుకుందాం మనం ప్రార్థన చేద్దాం అందరం ఉత్తరాలు వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభా సజీవుడా నమ్మకమైన మా ఏసయ్య నమ్మకమైన మా తండ్రి నజరేతువాడా నీ నామానికే స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాము నాయన మహిమ గణత ప్రభావాల మీ ఒక్కరికే చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు మా జీవితంలో నాయన కొన్ని తండ్రి ఆత్మీయ విలువలు కలిగి కొంత ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి మీ కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా నేను మేము మీ కొరకు బ్రతకాలి జీవించాలి ఉండాలి నాయన అటువంటి మీ గొప్ప స్థితి మా జీవితంలో అనుగ్రహించమని ఏసయ్యా మీ నామములో ప్రార్థన చేయించు అడుగుచున్నాము తండ్రి దివా మీ కార్యాలు మా పట్ల జరిగించండి నాయన ఆత్మ సంబంధమైన జాతి కుక్కల వలె యూదా గోత్రపు సింహము పెంచిన కుక్కల వలె యజమానుడు పెంచిన కుక్కల వలె మీ కొరకు విశ్వాసము కలిగి అంతము వరకు తండ్రి దేవ సంఘములో సమాజంలో ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని కలిగి ఉత్సాహాన్ని కలిగిన అయినా మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళగలిగి చెప్పగలిగి చేయగలిగి మీ పని కొరకు జీవించే వ్యక్తులుగా మీ కొరకు జీవించే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తులుగా తండ్రి దేవ జీవించే జీవితాన్ని రోజు మాకివ్వండి మాకు ప్రసాదించండి నాయన మా జీవితంలో మీరు తోడుగా ఉండండి ప్రభా మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన విశ్వాసులలో విశ్వాసం ఉండాలి విశ్వాసులలో నమ్మకం ఉండాలి విశ్వాసులలో విధేయత ఉండాలి విశ్వాసులలో కృతజ్ఞత ఉండాలి నాయన ఈరోజు నా జీవితంలో మా జీవితంలో మా అందరి జీవితంలో ప్రభా ఈ గుణాన్ని ఈరోజు మాకు నేర్పించండి బోధించండి మీ వాక్య సత్యాలు ఈరోజు మా జీవితంలో తండ్రి అయ్యా తండ్రి దేవ అనుసరిస్తూ అన్వయించుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు విశ్వాసము కలిగి తండ్రి నన్ను జీవించాలి నాయన విశ్వాస ఘాతకులుగా కాక విశ్వాసము కలిగిన వారుగా జీవించాలి విశ్వాస ఘాతకులుగా కాక విశ్వాసము కలిగిన వారిగా మీ కొరకు నాయన మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మా మామ పెట్టుకున్న ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ కొరకు యథార్థంగా విశ్వాసము కలిగిన విశ్వాసులుగా జీవించాలి ఆ జీవితము నాకు ప్రసాదించండి మీరొక్కరే గణత మహిమ ప్రభావాలు పొందమని ఈసయ్య నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమె